హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు: 1/4 కేజీ పండు మిర్చి, పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు 2 టీ స్పూన్లు, చింతపండు 50 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ పండు మిరపకాయలు ఏం చేయాలంటే, నీట్గా 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కునాక ఇలా క్లాత్ తీసుకొని దీని మీద మనం 10 నిమిషాలు ఎండలు ఎండబెట్టాలి. ఎక్కువ ఎండబెట్టక్కర్లేదు, తడి ఆరేటట్టు ఎండపెట్టి కొంచెం నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకొని మనం ఇవి నీట్గా ఉంచినవి మీకు ఎలా చేయాలి, ఎందుకంటే తడి ఉండకూడదు ఎప్పుడు నిల్వ పచ్చళ్ళకి. ఇది సంవత్సరం పొడుగు నిల్వ ఉంటుంది, అందుకోసం మీకు జాగ్రత్తలు అని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేద్దాము. ఇప్పుడు ఈ మిరపకాయలను చూసారు, ఇలా కట్ చేసుకున్నాం. మనం ఎప్పుడైనా పండు మిరపకాయ పచ్చడికి ఇలా లావుగా ఉన్న తీసుకుంటే కొంచెం తక్కువ కారం ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఈ మనం 1/4 కేజీకి 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మామూలు కేజీ మిరపకాయలు అయితే 1/4 కేజీ చింతపండు వేయండి. ఈ ఉట్లో తీసి ఈ చింతపండు సాల్ట్ కూడా వేసి మనం కొంచెం కచ్చపచ్చగా తిప్పాలి. ఇవ్వండి సాల్ట్ వేసాను. పసుపు కూడా వేస్తాను, 1 స్పూన్ పసుపు వేయండి. ఇదంతా మనం కొంచెం గరుగ్గా తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఇవ్వండి ఇలాగా గాఢగా తిప్పుకున్నాం కదా, దీన్ని మనం చేతులైనా ఏవైనా పెట్టేటప్పుడు నీట్గా ఉండాలి, పొడిగా ఉండకూడదు, తడిగా ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఎంత మన తడి లేకుండా ఉంచితేనే పచ్చళ్ళు ఎక్కువ సంవత్సరం పొడుగు నిల్వ ఉంటాయి. ఇలాగా మనం కొంచెం గాడిగాడిగా ఇలా తిప్పాం కదా ముక్క ముక్కలుగా, దీన్ని మనం ఒక నైట్ మూత పెట్టి ఉంచాలి. కొంచెం పులుస్తుంది అన్నమాట, ఒక నైట్ ఉంచితే సరిపోతుంది. ఒక నైట్ ఇవ్వండి ఇలాగా కరెక్ట్గా ఇలా చేసి మనం ఉప్పు పసుపు చింతపండు కూడా వేసాము. ఇలా ఉంచి ఒక నైట్ ఇలా ఉంచాలి. ఇప్పుడు 1 డే అయిన తర్వాత మనం తీసిన పచ్చడి చూడండి, ఇలా నీరుగా ఇలా మెత్త మెత్తగా ఇలా ఉంటుంది. కొంచెం బుడబుడగా చూసారా సౌండ్ ఇలా వస్తుంది. దీన్ని మరికొంచెం మెత్తగా మనం మిక్సీలో వేసి తిప్పుకోవాలి. మెత్తగా చేద్దాము, తర్వాత పోపు వేద్దాము. మనం ఒకరోజు నైట్ నానబెట్టి మళ్ళీ మెత్తగా అది తిప్పుకోవాలి. ఊరడం కోసం గరుగ్గా తిప్పు ఉంచాము. ఇవ్వండి నానాక ఇంత మెత్తగా అవుతుంది అన్నమాట. ఇలా తీసుకొని అంతా ఇలా తీసుకోవాలి. ఈ పచ్చడి 4 రోజులు సంవత్సరం మనకి నిల్వ ఉంటుంది. ఏది తడి తగలకుండా ఉంటే సంవత్సరం పొడుగు కూడా ఉంటుంది. మనకి కలర్ పోకుండా ఉండాలి, బాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒక బాటిల్లో పెట్టుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు మనకి ఎప్పుడు పచ్చడి కావాలి అనుకుంటే అప్పుడు మనం కొంచెం పచ్చడి ఇలా తీసుకుంటాం. ఇలా కొంచెం పచ్చడి తీసుకొని దీన్ని పోపు వేసుకోవాలి. తక్కిన పచ్చడి ఏమో మనం బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడు రెడ్గా ఇలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. పండు మిరపకాయ పచ్చడి ఒకేసారి పోపు వేయరు, అంత పచ్చడి పోపు వేసిస్తే దాని టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడి పోపు వేసి చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, కారం ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎప్పుడు 2 రోజులు వాడాలనుకున్నప్పుడు ఆ రోజుకి సరిపోయినట్టుగా, 1-2 రోజులు సరిపోయినట్టుగా ఇలా కొంచెం తీసుకోండి పచ్చడి. మిగిలిందేమో మనం బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది, కలర్ కూడా అలాగే ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు మినపప్పు అప్పుడే తింటాం 2 రోజుల్లో కాబట్టి, శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు జీలకర్ర పోపేయండి, బాగుంటుంది. పప్పులు పంటికాయలు చాలా టేస్ట్గా ఉంటుంది. పండు మిరపకాయలు ఇప్పుడే శీతాకాలంలోనే పండు మిర్చి మనకి సీజను, పండు మిర్చి తినడం వల్ల చాలా మంచిది. అందులో క్యాన్సర్ నిరోధక శక్తి, మనకి కారం ఉంటే కారం తినకూడదు అంటారు కానీ కారంలో ఎండుమిర్చి ఎక్కువ హాని చేస్తాయి. ఈ పండు మిర్చి పచ్చిమిర్చి మంచిది. పండు మిర్చిలో మంచి క్యాన్సర్ నిరోధించే శక్తి ఉంది, యాంటీ యాసిడ్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మనం అన్నంలో వేసుకొని తినడం వల్ల టేస్ట్ వేరే టేస్ట్ని అందే చేసినట్టు ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి. ఇది చెప్పట్లు ఆడుతుంది, బాగా ఇలా పోటు వేయాలి.
కరివేపాకు అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పులు ఇలా శనగపప్పు మినప్పప్పు వేస్తే మనకి పంటిపాయలు చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మినప్పప్పు అన్ని వేగిపోయి ఇప్పుడు మనం ఇందులో ఈ పచ్చడి వేసాము. ఇలా వేసి మనం సిమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇలాగా ఒక సెకండ్ కలుపుకోవాలి, ఒక నిమిషం కలపండి, పర్లేదు పర్లేదు. ఇలా కలిపి మనం వేరే చిన్న జాడీలోకి అందులో తీసుకొని ఒక వారం రోజులు ఇలా వాడుకోవచ్చు. ఇది మనకి ఎంత అవసరమైతే అప్పుడు ఒక వారం రోజులు సరిపోయినట్టుగా ఇలా పోపు వేసుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత లేదు, ఇందులో కలుస్తుంది. అందుకే పండుమిర్చికి ఇలా ఆయిల్లో బాగా పోపు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇందుగా వేద్దాము, బాగుంటుంది. ఈ పోపులోనే కొంచెం ఇందుగా వేద్దాం. ఇందు కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై వేయాలి. వెల్లుల్లిపాయలు ఎవరికి నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, మీ అది మీ ఆప్షను. కాకపోతే వెల్లుల్లి వేయాలి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా బౌల్లో వేసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ మిగిలిన పచ్చడి అంతా కొంచెం ఎక్కువ చేసుకున్నాడు, పెద్ద బాటిల్లో వేసుకోండి. నేను మీకు చూపించాలని కొంచెం చేశాను. ఇప్పుడు ఇది బాటిల్ ఇలా వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకొని ఇలా తయారవుతుంది. పండు మిరపకాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలాగ టేస్ట్ ఇవ్వలేను కాబట్టి కనీసం చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.